हेलो एवरीवन, वेलकम टू तिंदाम्रा। ఈ రోజు మనము దేవుడికి నైవేద్యంగా అటుకులతో స్వీట్ పొంగలి టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి। మా వీడియోస్ని మీరు లైక్ చేయండి, కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి। ఒక కప్పు నిండుగా పెసరపప్పు తీసుకుని అరగంట పైనే నానబెట్టుకోవాలి। ఇలా నానిన పప్పుని పక్కన పెట్టుకోవాలి। మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో కప్పునర అటుకులు తీసుకోవాలి। ఈ కప్పుతో నేను పెసరపప్పు తీసి నానబెట్టుకున్నాను, అదే కప్పుతో కప్పునర అటుకులు తీసుకున్నాను। జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నాను। స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి। ముందుగా కొంచెం జీడిపప్పు వేసి వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి। మరలా అదే కడాయిలో మనం తీసి పెట్టుకున్న అటుకులు వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి, చక్కగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి। ఇలా వేగిన అటుకులను ఇలా నలుపుతే కనుక చక్కగా నలగాలండి, అలా అయ్యే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి। మరలా అదే కడాయిలో వాటర్ పోసుకోవాలండి। ఇక్కడ కప్పు ఉన్నార అటుకులు తీసుకున్నాం కాబట్టి 6 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను। నీళ్ళు కొంచెం వేడెక్కిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కదుపుతూ ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, పై నురుగులా వస్తుంది కదా, నురుగునంతటిని తీసివేయాలి। మనం మామూలుగా చక్కెర పొంగల్ చేసుకుంటాం కదండి, ఆ చక్కెర పొంగల్కి పెసరపప్పు బియ్యం వాడతాం, కానీ ఇక బియ్యం బదులు అటుకులు వాడుతున్నాం, హెల్త్కి కూడా చాలా మంచిదండి। ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే కనుక చక్కగా ఇలాగ చేసి పెట్టచ్చండి, పిల్లలకి హెల్తీగా కూడా ఉంటారు। పప్పును మరీ మెత్తగా ఉడకబెట్టకూడదండి, కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం వేయించి పెట్టుకున్న అటుకులు వేసి కలుపుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి। ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి। 2 కప్పులు బెల్లం వేసుకుంటే కనుక స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది। స్వీట్ సరిపోతే కనుక మరి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు। ఈ బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి। అటుకులు మరీ మెత్తగా ఉడికించక్కర్లేదండి, కొంచెం ఉడికితే సరిపోతుంది। తర్వాత ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఈ అటుకులు పొంగల్లో కలుపుకోవాలి। తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకుంటే కనుక పొంగల్ చాలా రుచిగా ఉంటుంది, ఇష్టమైన తర్వాత మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు। నెయ్యి వేసిన తర్వాత పొంగల్ అంతా బాగా కలుపుకోవాలి। ఈ పొంగల్ బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించకూడదండి, కొంచెం పలచుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి। దీనివల్ల పొంగల్ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది। పొంగల్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలండి। పొంగల్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలండి। ఇలా పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల ఈ పొంగల్ మరింత రుచిగా ఉంటుంది, మరీ ఎక్కువ అయ్యే అవసరం లేదండి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, బాగా నలుపుకుని వేసుకోవాలి। తర్వాత పొంగల్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి। కొంచెం చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి। పైన మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి, ఇష్టమైన వారు అయితే కొబ్బరి ముక్కలు కూడా వేయించి వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటుంది। మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదా పండగలప్పుడు ఇలా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి, కృష్ణుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి అటుకులతో పొంగలి। మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ పంపడం మట్టుకు మర్చిపోకండి। మా వీడియోస్ని మీరు మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయడం మట్టుకు మర్చిపోకండి। థ్యాంక్ యూ।